8 బ్లౌజులు కట్ చేయాలి అంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సిస్టర్స్ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చాలా ఈజీగా ఒక 10 15 నిమిషాల్లోనే ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చక్కగా వివరించాను చూసి నేర్చుకోండి हाय फ्रेंड्स ईरोजे मन 10 ब्लौजुलु कटी अंटे मन तानलु तानलु अयिते कट चेयलेमुवे मन 10 ब्लौजुलु कट चेसिना मन के एगुडु दिगुडुलु रावडमु वंकर टिंकर्लु पोवडमु लेदंटे कत्तर तेगपोवडमु इलांटि जरुगुतू उंटायि मन की पर्फेक्ट कोलतलतो पर्फेक्ट गा करेक्ट गा रावाली अंटे फस्ट मन ओक ब्लौज कट चेसुकोनी चक्कगा ओकदानि मीद ओकटि चक्कगा 10 ब्लौजुल मीद परचुकोनी ईजीगा कट चेसुकोवच्चु अन्नमाट इप्पुडु दानि आ प्रासेसे नेनु चक्कचक्का इदि कट चेसेसि मीकु अदि एला कट चेयालो चूपिस्तानु चक्कगा चूसि नेर्चुकोंडि ఎందుకంటే ఒక్కొక్కళ్ళు సంవత్సరంలో ఏంటి అంటే ఒకేసారి 20 బ్లౌజులు తీసుకొని పట్టిస్తూ ఉంటారు అప్పుడు మనం ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేయడం వల్ల సీనియర్లు అయితే కొద్దిగా అటు ఇటుగా చేసేనే కుట్టుకుంటారు జూనియర్లకు ఏమవుతుందంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని విసిగిపోతూ ఉంటారు ఒక రోజులో ఏ పని 10 రోజులు చేసుకుంటారు అలా కాకుండా చాలా ఈజీ ప్రాసెస్ లో నేను ఇప్పుడు మీ కటింగ్ 10 బ్లౌజులు కూడా చకచక ఒక మనకి ఎంత మొత్తం మీద ఒక ఒక 20 నిమిషాలలోనే 10 బ్లౌజులు ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు చక్కగా మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ నేను డ్రాయింగ్ వేసుకుంటూ మీతో మాట్లాడుతున్నానండి ఇలాగే మీరు ఫస్ట్ ఒకటైతే 10 బ్లౌజులలో ఒకటి పర్ఫెక్ట్ కొలతలుగా ఒకటి కట్ చేసుకోండి ఈమె చాలా లావుగా హైట్ గా పర్సనాలిటీ చాలా ఎక్కువగా ఉంటారు అయితే ఇప్పుడు ఈ సిస్టర్స్ కి ఈ సిస్టర్ కి తగ్గట్టుగా నేను కొలతలు పెట్టేసుకొని అన్ని చక్కచక్క కటింగ్ చేసుకుంటున్నాను డీప్ నెక్ ప్లస్ చంక భాగం కూడా చక్కగా మనకి పర్ఫెక్ట్ గా ఉంది ఇవన్నీ కూడా ఈజీగా మనకి కొలతలని వచ్చేసాయి చూడండి ఎంత ఈజీగా నేను గీసేసాను ఇప్పుడు రౌండ్ నెక్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా చకచక కటింగ్ చేసుకొని ఇక ఈ కటింగ్ తోనే మనం ఏం చేయాలి అంటే మిగతా ఇవన్నీ కూడా పర్చుకొని ఒక దాని మీద ఒకటి ఈజీగా మనం కట్ చేసుకోవాలి లైనింగ్లు కట్ అయితే ఏముందండి ఈజీగా ఒరిజినల్స్ మనం కట్ చేసు కుట్టుకుంటూ కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా చూడండి చాలా ఈజీగా మనకి కటింగ్ అనేది వచ్చేసింది ఇలా చేసిన తర్వాత ఇక కాట్లు పెట్టేసుకోవాలి చకచక ఇక నెక్స్ట్ వెంటనే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి కటింగ్ ఏం లేదులే గానీ మనకి ఏంటి అంటే కొత్తగా మనకి నేర్చుకునే వాళ్ళకి గంటలు గంటలు పడుతుంది అది నేను కాదనలేను కాకపోతే ఏంటి అంటే ఇక ఒకేసారి 10 కట్ చేయాలంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటూ ఉంటుందన్నమాట అందువల్ల ఫస్ట్ పర్ఫెక్ట్ కొలతలతో ఒకటి కట్ చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ లు అన్ని కూడా వచ్చేస్తాయి నేను ఒకేసారి 10 బ్లౌజులు కూడా కట్ చేస్తానండి పెద్ద కత్తెర తో చక్కగా మనకి కటింగ్ కత్తెర ఎంతైనా ఉంటే మనం కట్ చేయొచ్చు కానీ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఓకేనా దీనిలా కట్ చేసుకోవాలి ఈ హెచ్ తగ్గింపులు కూడా దీని అమ్మటే అయిపోతూ ఉంటాయి మనకు ఓకేనా ఇలా చంక భాగాన్ని కట్ చేసుకోవాలి ఎంత సేపు పట్టిందండి ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తిగా ఒక 5 నిమిషాలు కూడా పట్టదు ఓకేనా మనం చకచక చేసుకుంటూ పోతుంటే చకచక మనకి ఒక దాని అమ్మట ఒకటి కటింగ్ అయిపోతూనే ఉంటుంది ఓకేనా ఇలా 3 భాగాలు చేసి ఒకటి ఇది కూడా 3 భాగాలు చేసి ఒకటి కట్ చేసుకొని ఇప్పుడు ముందు నెక్కు మనం చక్కగా దీని ప్రకారం పెట్టేసుకోవాలి ముందు నెక్ కరెక్ట్ గా ఉండండి కొంచెం ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉంది ఓకేనా ఇప్పుడు ఇలా దీన్ని కూడా కటింగ్ చెక్ 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 చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా నక్కులు నక్కులు రావొద్దండి కొంచెం స్మార్ట్ గా చేసుకోండి ఇలా మంచిగా సాఫ్ట్ గా వచ్చేటట్టు ఓకేనా ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అన్నమాట ఇక హ్యాండ్స్ దీనికంటే కొంచెం బారు ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఒక ఈజీ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట దీన్ని ఇలా చేసుకోవాలా అనేది చక్కగా వస్తుంది అప్పుడు 20 జాకెట్లైనా కూడా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు చేతులు అయితే కొంచెం పొడుగండి కొంచెం ఎంత పొడుగు వస్తే అంత పొడుగు పెట్టేయమన్నారు కాబట్టి నేను పొడుగు పెట్టేస్తున్నాను లోజులు టైట్లు ఇవన్నీ కూడా చూసేసి నేను పెట్టేస్తున్నాను
ఓకేనా ఇలా వచ్చేసింది కాబట్టి కొంచెం పొడిగే పెడుతున్నాను హ్యాండ్స్ ఇలా ఇలా సెంటర్ కట్ సైడ్ కట్ బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైనింగ్ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎన్ని బ్లౌజులు ఉన్నాయి ఇంకా 7 బ్లౌజులు ఉన్నాయి మనకి అంటే 8 బ్లౌజులు అయితే ఒకటి కట్ చేశాను నేను 7 ముక్కలు మనకి ఒక దగ్గర ఇట్లా చేసుకోవాలి చూడండి ఇలా ఒక దగ్గరికి ఇలా చేసుకొని ఇక ఒకదానమొటి ఒకటి చక్కగా మనం కటింగ్ చేసుకోవాలి 1 2 3 4 5 6 ఇంకొకటి రావాలి మనకి ఓకేనా మంచిగా మనం ఒకదాని మీద ఒకటి చక్కగా పేర్చి చేసుకోవాలి ఇప్పుడు పేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి కొంచెం మీరు ఏం చేయండి అంటే తడి పొడి అన్నట్టుగా ఒక ఒక రెండేవో పొడిగా ఉంచండి ఒకటే తడిగా ఉంచండి ఇది కొంచెం తడి తడిగా ఉండండి ఇది ఇలా పొడి పొడిగా ఉన్నాయి రెండు తడిగా ఉండదు ఒకటి పెట్టుకుంటే ఏమందంటే మనకి కొంచెం తడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ జాకెట్ ముక్కలు జారవు అన్నమాట కాటన్ కదా ఆ తడిని పీల్చుకొని ఒక దగ్గరే పడి ఉంటాయి అలా అలా పడి ఉంటాయి మనం ఎన్ని కట్ చేసినా కూడా ఏమనిపించదు ఓకేనా ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చక్కగా మళ్ళీ పన్నా కరెక్ట్గా చూసుకోవాలండి పన్నా కరెక్ట్గా చూసుకుంటూ వీటిని ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకోవాలన్నమాట చక్కగా ఇప్పుడు నెక్స్ట్ ఇది మళ్ళీ రెండు పొడి ఉన్నాయి వేసుకోవాలి కొంచెం లైట్గా నేను ఏం చేస్తానంటే వాటర్ స్ప్రే చేస్తానండి ఒక 4 ఒక 10 ఉన్న దగ్గర ఒక 3 చేస్తాను ఓకేనా ఇప్పుడు దీంట్లో ఇది పొడిగా ఉంది చూడండి ఇది పొడిగా ఉంది అవి తడిగా ఉన్నాయి రెండు పొడి మళ్ళీ యథావిధిగా వేసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదానమ్మట ఒకటి మనం వేసుకున్నాం అనుకోండి ఇది మళ్ళీ పొడిగా ఉంది అది తడిగా ఉంది అలా మనకి స్టెప్ బై స్టెప్ వేసేసుకున్నాం అనుకోండి మంచిగా కదలకుండా చక్కగా ఉంటాయి ఓకేనా ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ సమానంగా చూసేసుకోవాలి మనం కింది భాగం ఒకటి కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా ఒక పెద ఎక్కువ ఒక పెద తక్కువగా మళ్ళీ ఇవి కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా ఇలా పేరు చేసుకోవాలి ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా మనకి ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇలా అనుకొని మళ్ళీ ఒక్కసారి వీటన్నిటిని ఇలా చూసుకోవాలి ఇలా దులిపి వేసేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇట్లా అనుకొని మళ్ళీ ఒక్కసారి దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది చేసుకోవడంలోనే ఉంటుంది బ్యాక్ పార్ట్లు ఒక్కటే ఇక మిగతా ఫ్రంట్ పార్ట్కి వాటికి మనం అంత సర్దాల్సిన అవసరం ఉండదు వీటి వరకే కొద్దిగా మనం ఏంటి అంటే హెచ్చు తగ్గింపులు లేకుండా కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి ఇక మనకి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఇక ఇలా వేసేసాను ఇక ఈ నెక్కుల వరకు మనకు కరెక్ట్గా ఉండాలి ఇంకో ఇలా ఇలా వేసేసిన తర్వాత ఇక వీటిని ఇలా అనుకుంటూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ దీని మీద వేసేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా మనకు కటింగ్ అయిపోతుందో 8 బ్లౌజులు మనకి ఎంత టైం పట్టిద్ది మనం ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది అన్నమాట అందువల్ల మనం ఏం చేయాలి ఫస్టే మనం ఇవన్నీ చక్కగా ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవాలి ఇంకో ఇలా ఇలా చూసుకుంటూ ఒక పొరని కదిలించుకుంటూ అన్నీ సమానంగా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత వీటిని ఇలా అనుకొని లోన ఏమైనా ముడతలు ఉన్నాయో చెక్ చేసుకొని ఇక ఒకదానిమ్మటి ఒకటి మనం తీసేసుకోవాలి ఇలా చూడండి కథను కూడా కదలట్లేదు ఎటు కూడా మనకి తడి పొడి వేసాం కాబట్టి మనం రెండు కూడా చక్కగా ఇక ఇలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా ఎంత టైం పట్టిందండి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు మనకి 8 బ్లౌజులు అయిపోయాయి చూడండి ఇలా చేసుకోవాలి మనం ఏంటంటే ప్లాన్ ప్రకారం చేసుకోవాలి క్లాత్ కదలకుండా అంతకైతే ఒక సూది పెట్టుకోండి మీరు ఒక మిషన్ సూదో చేతి పని సూదో గట్టిగా గుచ్చి ఇలా ఇది వేసిన తర్వాత మధ్యలో సెంటర్లో పెట్టేసామనుకోండి ఇక కదలకుండా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా మనం ఇలా పెట్టేసుకొని ఈ కాట్లు పెట్టేసుకోవాలి చూడండి అన్నీ సమానంగా ఎలా వచ్చాయో కొద్ది కూడా మార్పులు లేకుండా చేర్పులు లేకుండా ఈజీగా వచ్చేసాయి దీన్ని పక్కకు పెట్టేయాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ అంచులు ఒక్కసారి ఇలా చెక్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట మనం ఇది ఏంటి అంటే ఇక ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఖర్చులు అటుపోవడం ఇటుపోవడం అనేది జరగదు మళ్ళీ క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది
ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే లైనింగ్లు మనం ఉతికి వేస్తే కొన్ని ఎక్కువగా గుంజుతాయి, తక్కువగా గుంజుతాయి. మళ్ళీ అదొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు చూడండి దీంట్లోనే ఎన్ని రకాలు, ఇవన్నీ ఉతికినవే కానీ 1 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ తక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి అడ్జస్ట్మెంట్ అనేవి మనకు మంచిగా అర్థమవుతుంది అన్నమాట. అన్నీ కూడా చక్కగా మనం అర్థం చేసుకొని ఈజీగా మనం కటింగ్ అనేవి చేసుకోవచ్చు. ఇగో ఇలా మనకి ఇవేంటి అంటే అతుకులు పడకుండా చేసుకోవాలి ఇలా. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఇదే 8 బ్లౌజులు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కట్ చేయాలి అంటే ఇక పాపం 1-2 గంటలు టైం తీసి ఇక కూర్చుంటారు అక్కడే కూర్చొని ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఒకదాని బట్టి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం మనకు అవసరం లేదన్నమాట. చాలా ఈజీగా మనకి చక్కగా అయిపోయింది చూసారు కదా ఇలా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్, హ్యాండ్స్ చేసేస్తే ఇక మనకేముంటుంది ఇక దీన్ని మళ్ళీ చెక్కు చెక్కు ఇలాగే పెట్టేసుకోవాలి కదలకుండా. పెట్టేసి ఈ అంచులు చూసుకోవాలి. ఈ అంచులు ఉన్నాయి చూడండి, ఇవి అంచులు మనకి వెనక భాగంతో సంబంధం లేదు ఇక. ఇవి అంచులు కరెక్ట్గా హెచ్చు తగ్గింపులన్నీ బయటికి ఇలా అనుకుంటూ చక్కగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి లోనకి కొంచెం తగ్గిపోయింది ఇది. ఇంక ఇలా ఒక్కొక్కటి ఏంటి అంటే బాగా గుంజుతాయండి క్లాత్లు, ఒక్కొక్కటి ఏమో లైట్గా గుంజుతాయి అన్నమాట. ఈ హెచ్చు తగ్గింపులలో వీటన్నిటిని ఇలా సమానంగా చేసేసుకోవాలి. ఇవి మనం చేసుకోలేదనుకోండి బ్లౌజులు మొత్తం ఉడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇదేంటి అంటే చాలా షార్ట్ కట్ పని ఇది. ఇది ఎన్ని బ్లౌజులైనా కూడా మీరు ఈజీగా కట్ చేసుకునే అంత ఇది ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే మనం. ఓకేనా? దీంట్లో ఏంటంటే ఒక్కటి మనకి కొంచెం తక్కువగా ఉంది, దీన్ని ఒక్కసారి చూసుకోవాలి మనం. ఇవి ఇక్కడ చూడండి తక్కువగా ఉంది, దానికి మాత్రం లోన లైనింగే కాబట్టి జాయింట్ ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా చూడండి ఎంత ఈజీగా మనకి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్లు అన్నీ అయిపోయాయి. ఇలా మనం ఎన్ని బ్లౌజులు అయినా చేసుకోవచ్చు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? ఇదేంటంటే ఒక ప్లానింగ్ మీకంటూ ఏంటి అంటే ఒకేసారి 10 బ్లౌజులు వస్తే కొంతమంది అంటుంటారు కదా ఒకేసారి ఇస్తున్నాము ఇవి కుదురుతాయో కుదరవో హడావుడిగా ఎలా చేస్తారో మీరని ఒక టెన్షన్ అనేది ఉంటుంది కస్టమర్లకి. ఆ టెన్షన్ని మనం దూరం చేయడానికే అన్నీ పర్ఫెక్ట్గా ఒకే లెక్కలో రావాలి అంటే ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇప్పుడు మీ కళ్ళ ముందే 8 బ్లౌజులు ధ్వంసం చేసి చకచకా కట్ చేసి అక్కడ వేసాను. ఒక 10-12 నిమిషాలలోనే అంత అయిపోయింది. నేను మధ్యలో ఆపలేదు, కటింగ్ చేయమని ఏది కూడా చేయలేదు. టైం మీతో మాట్లాడుకుంటూనే చకచక ఈ 8 బ్లౌజులు కూడా చేశాను. ఒక 15 నిమిషాల లోపునే అయిపోయింది. అందువల్లనే ఏదైనా షార్ట్ కట్లో పని మనం దెవలాడుకోవడం చాలా బాగుంటుంది. అందుకనే నేను ఏదైతే చేస్తానో అదే నేను వీడియోలో పెడుతూ ఉంటాను. మీకు బాగా అర్థం కావాలి, కొత్తగా ఉన్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారని నేను పెడుతూ ఉంటాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.